బాబు, స్టేషన్కి వెళ్ళాలి, వస్తావా? మీటర్ మీద 100 ఎక్స్ట్రా అవుద్ది. సరే పద కూర్చో. ఒక్కటే మురికి పాడైతేనే చ ఏంటే రోడ్డు వైపు అలా చూస్తున్నావు? అక్కడ ఎవరో కనిపిస్తేను. ఏది, ఎవరు లేరు కదే? లేదు, ఇందాక నేను చూశానండి. అరే ఎవరు లేరంటున్నా కదా, అయినా ఈ టైంలో ఎవరు వస్తారు ఇక్కడ? అంతా నీ భ్రమ. అంతేనంటారా? అంతే. ఎవరండి వచ్చింది? ఏమండి
రాత్రి నగరంలో అలజడి సృష్టించిన నర రూప హంతకులు, వేరువేరు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తుల దారుణ హత్య. ఈ హత్యలకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటున్న ప్రజలు. ఈ హత్యలపై మరింత సమాచారాన్ని మనకందించడానికి మా ప్రతినిధి వేణుగారు కమిషనర్ ఆఫీస్ దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణుగారు చెప్పండి, వినిపిస్తుంది? హలో రాణి, వినిపిస్తుందా? ఆ చెప్పండి వేణుగారు, అర్ధరాత్రి జరిగిన హత్యలపై కమిషనర్ గారు ఏమన్నారు? ఇంకా కమిషనర్ గారు ఆఫీస్కి రాలేరు, మరికొద్ది సమయంలో విచ్చేస్తారని సమాచారం అందింది. ఈ హత్యలపైన, నగరంలో జరుగుతున్న హత్యలపైన అతను ఏం వివరణ ఇస్తారని చెప్పేసి మీడియాతో పాటు జనం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇటువంటి హత్యలు జరుగుతున్నప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మిమ్మల్ని భరోసాగా ఎంచుకున్నటువంటి ప్రజలకు మీరు ఎటువంటి భరోసాను కలిగిస్తున్నారు? ఇప్పటివరకు ఎవరైనా హంతకులను మీరు పట్టుకున్నారా? చూడండి, నగరంలో నిత్యం హత్యలు జరుగుతున్నాయి, వాటి మీద మీ స్పందన ఏంటో చెప్పండి. హంతకులను మీరు అతి త్వరలో పట్టుకుంటారా లేదా దానికి మీ సమాధానం ఏంటి? చూడండి, నగరంలో జరుగుతున్న హత్యలు చాలా బాధాకరం. ఇంతవరకు హంతకులు ఎవరూ తెలియలేదు. మా డిపార్ట్మెంట్ తొందరలోనే ఈ కేసును డీల్ చేయడానికి ఒక స్పెషల్ టీంని అపాయింట్ చేస్తుంది. హంతకుల్ని తొందరలోనే పట్టుకుంటాం. చూశారు కదా, నిందితుల్ని కమిషనర్ గారు వెంటనే పట్టుకుంటామని అంటున్నారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4-2 న్యూస్ ఓవర్ 2 స్టూడియో. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే బాయ్స్, సిట్ డౌన్. మై నేమ్ ఇస్ రుద్ర ప్రతాప్. మే నో యువర్ గుడ్ నేమ్? సార్, మై నేమ్ ఇస్ వినోద్ సార్. మై నేమ్ ఇస్ శ్రీరామ్ సార్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్ సార్. మై నేమ్ ఇస్ విజయ్ సార్. ఓకే, లెట్ అస్ కమ్ టు ద పాయింట్. జరిగిన మూడు హత్యలు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చనిపోయిన ముగ్గురు వ్యక్తులకు ఒకరితో మరొకరికి ఏమాత్రం సంబంధం లేదు. ఒకే గంటలో వేరువేరు ప్రాంతాల్లో హత్య చేశారు అంటే ఆ చేసింది ఒకరా, ఇద్దరా, ముగ్గురా, లేదా ఒకే ముఠాకు సంబంధించిన వ్యక్తుల అనే అంశంపై ఆరా తీయండి. అంతకంటే ముందుగా చనిపోయిన ముగ్గురు వ్యక్తుల డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. స్వీట్లు తిని తిని బోర్ కొడుతుందన్న, మనసుకు మత్తెక్కించే మాస్ మసాలా ఏం లేదా అనే.
నిషా నశాలానికి కేటాయిందో ఎవడరా కరెంట్ తీసింది? రై వెళ్ళి చూడండి రా. ప్రస్తుతం మనం రామనగర్ కాలనీలో ఉన్నాం. నగరంలో జరుగుతున్నటువంటి వరుస హత్యల గురించి మన ఈ కాలనీ వాసులు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. నగరంలో జరుగుతున్నటువంటి వరుస హత్యల గురించి మీరేమంటారు? రోడ్ల మీద పనిచేసుకొని బతకాలంటే చాలా భయమవుతుంది సార్. ఈ సిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తలేదు సార్. రాత్రి అయిందంటే చాలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎవరొచ్చి ఏం చేస్తారో అని మా కాలనీ వాళ్ళంతా బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాం. డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళాక భయం, ఇంటికి వెళ్ళి పడుకున్నాక ఇంకేమైందో అని భయం. నగరంలో ఇన్ని హత్యలు జరుగుతున్నా కూడా పోలీసులు ఎవరిని పట్టుకోవడం జరగలేదు. ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది మాకు. చూసావు కదా రాణి, యువకులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు. 42 స్టూడియో 42 న్యూస్. చూసారుగా, మరి పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు చేపడబోతారో వేచి చూద్దాం. మీరు మాత్రం చూస్తూనే ఉండండి క్షణక్షణం అనుక్షణం 42 న్యూస్. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏం చేస్తున్నారయ్యే మీరు? ఇక్కడ జనాలు మీడియా మన మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మీకు చేత కాకపోతే చెప్పండి, మీ ప్లేస్లో ఇంకొక టీంని ఏర్పాటు చేస్తా. సారీ సార్, 1 వీక్ టైం ఇవ్వండి, ఆలోపు కేసు క్లోజ్ చేస్తాం. ఓకే, మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. 1 వీక్లోగా నాకు నేరస్తుల వివరాలన్నీ కావాలి. ఈ కేసు మనం ఒక ఛాలెంజ్గా తీసుకుని జాగ్రత్తగా డీల్ చేయాలి. హత్య జరిగిన ప్రాంతంలో ఎటువంటి క్లూ దొరికినా వదలద్దు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని లోపలేసి ఇంటరాగేట్ చేయండి. ఇంకో హత్య జరగక ముందే వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. ఓకే సార్.